Arunam Karunatarangitakshin Dhritabhasam Kusapushpapanachapam Animadiviravritam Mayukhaihi Guru Rityeva Vibhavaye Bhavani. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైంది, దోషాలను అధిగమించడానికి కారణమైంది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్తవారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. మేషరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు. మీ మాట యొక్క ప్రభావం కూడా ఇతరుల మీద అనుకూలంగా ఉంటుంది, గౌరవిస్తారు. సహకారం కూడా స్త్రీజన సహకారం, అలాగే మాతృజన సహకారం, సోదర సహకారం, వీటితో మనం కార్యక్రమాలను చక్కగా నెరవేర్చగలుగుతాం, సమయానికి పనులను పూర్తి చేయగలుగుతాం. అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్న దృష్ట్యా, నిర్ణయం తీసుకోవడంలో కొంత సందిగ్ధత ఉన్న దృష్ట్యా, ఆత్మీయులతో మనం ఏ విషయాన్నైతే ఆలోచిస్తున్నామో ఆ విషయానికి సంబంధించిన నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లయితే త్వరితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, సకాలానికి పనులను నెరవేర్చుకోగలగడం సాధ్యమవుతుంది. అదేవిధంగా శత్రువులు కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు మీలోని ఉత్సాహాన్ని, కృషిశీలతను, పట్టుదలను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆ శత్రువుల యొక్క ప్రభావం చేతనే మీరు ఎక్కువ నైపుణ్యాన్ని, ఎక్కువ అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. తద్వారా మీరు మీ పై అధికారుల వద్ద గౌరవాన్ని పొందే అవకాశం కూడా ఉంది. అలాగే ఆర్థిక విషయాలలో కూడా ఈ నైపుణ్యం యొక్క వృద్ధి వలన అనుకూలమైన ఫలితాలు సిద్ధించి మనం అభివృద్ధిని సాధించే అవకాశం కూడా ఉంది. పుణ్యము యొక్క లోపము, పుణ్యము యొక్క వాడకం ఎక్కువ కావడము అంటే తాత్పర్యం ఏంటి? మనం పుణ్యం త్వరితంగా చేయలేకపోవడము, చేసిన పుణ్యాన్ని ఉపయోగించుకోవడము అనే కార్యక్రమాల వల్ల మనకు ఏమవుతుంది అంటే పుణ్యం యొక్క ప్రభావం తగ్గిపోతుంటుంది. అందువలన శ్రద్ధతో పుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అది లేనప్పుడు అసంతృప్తులకు లోను కావడం వల్ల మనం చేసేటువంటి కృషిశీలత కూడా లోపించే ప్రమాదం ఉంది. అందువలన పుణ్యబలాన్ని పెంచుకోవడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని రోజు ఒక గంట సేపు అయినా జపిస్తున్నట్లయితే పుణ్యబలం పెరిగి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విశేషించి మనం ఒక సమయంలో ఏదో కావాలనుకుంటాం, మరో సమయంలో అదే వద్దనుకుంటాం. దీనివలన పుణ్యం అనవసరంగా వ్యర్థమైపోతుంటుంది. అందువలన అనుకున్నది ఒక భావన, వద్దనే భావన యొక్క అవసరం లేదు. ఏదైనా భావన కలిగితే కావాలి అనుకుంటే అక్కడితో ఆగిపోవడం మంచిది. దాని మీద వ్యతిరేకపు ఆలోచనలను చేసుకోకుండా ఉండడం శ్రేష్టం.